ఢిల్లీలో విషపు గాలి బుసలగొడుతోంది. ఎంత దారుణంగా తయారైందంటే చాలా ప్రాంతాల్లో 500 మార్కును దాటింది. వరుసగా రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగింది. పొల్యూషన్ తగ్గించేందుకు ఏకైక మార్గం కృత్రిమ వర్షమే అంటూ ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాశారు. దేశ రాజధానిగా ఇంకా ఢిల్లీని కొనసాగాల అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విషపు గాలి స్వైర విహారం చేస్తోంది. జనం బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. పిల్లలు వృద్ధులు అవస్థలు పడుతున్నారు. గాలి నాణ్యత ఎప్పుడూ లేనంత అధ్వాన స్థితికి పడిపోయింది. దీనికి తోడు దట్టమైన పొగమంచు పరిస్థితిని ఇంకా దిగజార్చింది. యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో 500 మార్కును దాటింది. ఈ సీజన్ లో ఇది వరస్ట్ కండిషన్. వరుసగా రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. పలు విమానాలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయ్యాయి. వాయు కాలుష్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. న్యాయస్థానానికి చెప్పా పెట్టకుండా ఆంక్షలు తొలగించవద్దని చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని కోర్టు వ్యాఖ్యానించింది. పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి సొల్యూషన్ కృత్రిమ వర్షమే అని ఆప్ సర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు. ఇది ఒక రకంగా మెడికల్ ఎమర్జెన్సీ అని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంత దారుణమైన పొజిషన్లో ఉన్న ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. కాలుష్య నగరాల జాబితాకు సంబంధించి ఓ టేబుల్ను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని విమర్శించారు. రెండో అత్యంత కాలుష్య నగరమైన ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని అన్నారు. నవంబర్ నుంచి జనవరి మధ్య సిటీలో నివాసయోగ్యంగా లేదని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని శశి థరూర్ రాసుకొచ్చారు. కాలుష్యం ఎఫెక్ట్తో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. వీలైతే జడ్జీలు వర్చువల్ గా వాదనలు వినిపించాలని కోరారు. పరిస్థితి చెయ్యి దాటిపోయిందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారిందని, దీనికి కారణం ఆప్ సర్కారే అంటూ బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయల్ ఢిల్లీ వీధుల్లో ప్లకార్డులతో ర్యాలీ తీశారు. చౌరస్తాలో మాస్కులు పంచారు.